హలో, వెల్కమ్ బ్యాక్ టు అగ్ని మమ్ ప్రెగ్నెన్సీ కేరింగ్. ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయిన తర్వాత ఇంట్లో పెద్దవాళ్ళు కానీ పక్కన ఉండే ఆడవాళ్ళు కానీ చాలా రకాలుగా చెప్తూ ఉంటారు ఆ ప్రెగ్నెన్సీ లేడీస్కి. ఏమని అంటే, కొన్ని నమ్మాలి, కొన్ని నమ్మకూడదు. అవి ఏంటంటే, సో బయటికి వెళ్ళేటప్పుడు ఇలా చేయాలి, సో ఇంట్లోకి వచ్చేటప్పుడు ఇలా చేయాలి, ఇలాంటి బట్టలు వేసుకోవాలి, ఆహారంలో ఇలాంటివి తీసుకోవాలి, ఇలా చాలా చెప్తూ ఉంటారన్నమాట. ఇట్లాంటి టైంలో ఏంటంటే, ఈ ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి ఒక డౌట్ అయితే వస్తూ ఉంటుంది, అసలు నేను ఏది నమ్మాలి, ఏది నిజం, ఏది నమ్మకూడదు, ఏది నమ్మాలి, ఇలా చాలా డైలెమాలో పడిపోతూ ఉంటారు. సో వీళ్ళ గురించే ఇవాళ వీడియో. ఏంటంటే, చాలామంది ప్రెగ్నెన్సీ ఉమెన్స్ నమ్మే కొన్ని అపోహలు, అవి ఏంటో నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఇప్పుడు లేకపోతే వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ ఇప్పుడు రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలకైతే మన పెద్దవాళ్ళు ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత చాలా విషయాలు చెప్తూ ఉంటారు. అది నిజంగా నమ్మకూడదా, నమ్మాలా అనేది మీకు ఒక అవగాహన అయితే ఉండాలి. ఎందుకంటే పెద్దవాళ్ళు కొన్ని చెప్పేటి మన మనసుకే, ఎందుకంటే కడుపులో బిడ్డ గురించి, సో అది మనకి బిడ్డ ఎదుగుదల పైన ఆధారపడి ఉంటుంది కాబట్టి కొన్ని నమ్మాలి అని చెప్తూ ఉంటారు. అలా అని మరీ మూఢనమ్మకాలుగా కూడా నమ్మకూడదు, ఎందుకంటే కొన్ని కొన్ని క్యాస్ట్లలో కొన్ని మూఢనమ్మకాలు అయితే ఉంటూ ఉంటాయి. సో అట్లాంటి మరీ పూర్తిగా మరీ మనని ఇబ్బంది పెట్టే అంత మూఢనమ్మకాలు అయితే నమ్మొద్దు, కానీ చిన్న చిన్నవి అయితే నమ్మితే తప్పేం లేదు. అంటే మన బిడ్డకి మనకి బాగా ఇబ్బంది కలిగేట్లేదు అనుకుంటే ఓకే, అవి నమ్మొచ్చు. లేదు బాగా ఇబ్బంది కలిగిస్తున్నాయని అంటే సో నమ్మకూడదు, ఎందుకంటే అది సైన్స్ పరంగా అయినా కూడా, సో మన పెద్దవాళ్ళ పరంగా అయినా కూడా కొంతవరకు నిజమే అని చెప్పుకోవచ్చు. సో ముఖ్యంగా మన ఇండియాలో ఎక్కువగా ఏం చెప్తూ ఉంటారంటే, వామిటింగ్ సెన్సేషన్స్ బాగా ఎక్కువగా ఉంటే కడుపులో ఆడపిల్ల ఉన్నట్టు అని చెప్తూ ఉంటారు. నేను ఆల్రెడీ ఇంతకు ముందు ఒక వీడియోలో చెప్పాను నా బేబీ బాయ్ సింటమ్స్లో ఏంటంటే, సో మనకి వామిటింగ్ సెన్సేషన్ అనేది ఏంటి, మనకి హార్మోనల్ చేంజెస్, అంటే 9 నెలలు మన కడుపులో ఒక బిడ్డ ఉండాలి కాబట్టి దానికి తగ్గట్టు మన బాడీ అనేది చాలా రకాల మార్పులకి లోనవుతుంది. ఆ మార్పులకు లోనైనప్పుడు ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల ఈ వామిటింగ్ సెన్సేషన్ అయితే ఉంటుంది. అయితే ఇది అందరికీ కాదు, కొంతమందిలో ఉంటుంది. సో కడుపులో బాబు ఉన్న వాళ్ళకి వామిటింగ్స్ అవుతూ ఉంటాయి, లేని వాళ్ళకి అంటే పాప ఉన్న వాళ్ళకి కూడా వామిటింగ్స్ అవుతుంటాయి. అది ఎవరి వాళ్ళ యొక్క శరీరాన్ని బట్టి ఆ వామిటింగ్ సెన్సేషన్ అయితే ఉంటుంది. కొంతమందికి 3 నెలల వరకే ఉంటుంది వామిటింగ్స్, కొంతమందికి 6 మంత్స్ వరకే ఉంటుంది. ఇక నా వరకు వచ్చేవరకు 6 నెలల వరకు ఉంది, నాకు బాబే పుట్టాడు. అయితే మన పెద్దవాళ్ళు ఏం చెప్తూ ఉంటారు, బాగా కక్కుకుంటుంది కదా, సో కడుపులో పాప ఉందేమో అందుకే కక్కుకుంటుంది అని చెప్తూ ఉంటారు. సో ఇది నిజంగా మూఢనమ్మకమే. సో కడుపులో బాబు ఉన్నా వామిటింగ్స్ చేసుకుంటారు, అది శరీరాలను బట్టి ఉంటుంది. పాప ఉన్నా వామిటింగ్స్ చేసుకుంటారు, ఓన్లీ బాబు ఉన్న వాళ్ళే పాప ఉన్న వాళ్ళే కాదు, బాబు ఉన్న వాళ్ళు కూడా వామిటింగ్స్ చేసుకుంటారు. ఎవరి ఎవరి బాడీ కెపాసిటీని బట్టి ఆ హార్మోనల్ చేంజెస్ అలా తట్టుకోలేనప్పుడు వామిటింగ్స్ అయితే అవుతూ ఉంటాయి. ఇది మొదటి అపోహ. ఇక రెండవ అపోహ వచ్చేసి ఏంటి అంటే, పాలల్లో కుంకుమ పువ్వు వేసుకుంటూ ఉంటే పుట్టే పిల్ల చాలా అందంగా రెడ్డిగా పుడుతుంది అని చెప్తుంటారు. నేను దీని గురించి కూడా ఆల్రెడీ ఒక వీడియోలో పోస్ట్ చేశాను అన్నమాట. సో ఎప్పుడు కూడా బేబీ యొక్క అందం అనేది, బేబీ యొక్క పోలికలు అనేవి ఏంటి అంటే, తెలివితేటలు కానీ బేబీ యొక్క ఆకారం ప్రతిదీ కూడా అది తల్లిదండ్రుల యొక్క జీన్స్ పైన ఆధారపడి ఉంటుంది. అంటే తల్లి వైపు నుంచి వాళ్ళ తండ్రి కానీ లేకపోతే వాళ్ళ మదర్ కానీ వాళ్ళ అన్నయ్య అంటే మేనమామ, బేబీకి మేనమామ మేనత్త పోలికలు రావచ్చు. ఇటు అబ్బాయి వైపు నుంచి వాళ్ళ యొక్క ఫాదర్ మదర్ అలాగే ఆడపడుచు ఈ యొక్క భార్య భర్త, ఈ పోలికల్లో ఎవరి అయినా రావచ్చు బాబుకి లేదా పాపకి. సో అంతకు మించి, సో ఇది కుంకుమ వేసుకుంటే ఇంక అందంగా పుడతారని లేదు. సో కుంకుమ వేసుకోవడం వల్ల కొన్ని రకాలుగా మనకి మంచి జరుగుతుంది, బట్ అలాగని ఎక్కువగా కుంకుమ డైలీ ప్రతిరోజు కూడా తీసుకుంటే కూడా అంత మంచిది కాదు. దీని గురించి ఒక వీడియో పోస్ట్ చేశాను, బేబీ అందంగా పుట్టాలి అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి. సో అందులో దీన్ని చేర్చుకోవచ్చు, కానీ ఇప్పుడు కూడా కొంచెం కల్తీ వస్తుంది మనకి ఈ కుంకుమ పువ్వు కూడా. సో చాలామంది తెలియక వాడేస్తున్నారన్నమాట. సో దీన్ని కొంచెం కన్స్ట్రక్ట్ చేసేసుకొని ఏం కాదు అనుకుంటే మీరు వాడేయండి, లేదు మాకు ఇది దీనిపైన ఏమంతా నమ్మకం లేదు అనుకుంటే సో వాడకుండా ఏం పర్వాలేదు. అంతేగాని కుంకుమ పువ్వు వేసుకుంటే పిల్లలు అందంగా పుడతారనేది అయితే ఏం లేదు. సో అది ఒక తల్లిదండ్రుల యొక్క జీన్స్ ప్రకారంగానే పిల్లలు పుడతారు, ఎవరిదో ఒక పోలిక వస్తుంది అంతే పిల్లలకి.
సో ఇక నెక్స్ట్ అపోహ వచ్చేసి ఏంటంటే, ప్రెగ్నెన్సీ టైంలో చాలా ఎక్కువగా ఫుడ్ తీసుకోవాలి అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఇద్దరు ఆ కడుపులో ఉన్న బేబీకి ఫుడ్ అందాలి, అలాగే తల్లికి అందాలి కదా. సో అందుకే మంచిగా తినాలి, మూడు పూటలకు మంచిగా తినాలని చెప్తూ ఉంటారు. కానీ అట్లా తినడం వల్ల ఏమవుతుంది అంటే, మా మదర్ చాలా ఓవర్ వెయిట్ అయిపోతుంది. ఓవర్ వెయిట్ అయితే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓవర్ వెయిట్ అవ్వడం వల్ల ఏంటంటే, మీరు ఒకవేళ నార్మల్ డెలివరీకి రద్దు చేస్తే ఆ ఛాన్స్ పోతుంది, డయాబెటీస్ వస్తుంది. సో ఇంకా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే ఎందుకు అంత విపరీతంగా తినాలి ఫుడ్, అంత విపరీతంగా తినాల్సిన అవసరం ఏం లేదు. నార్మల్గా మూడో త్రైమాసికం పడినాక మనకి ఎంత ఒక రోజులో 450 క్యాలరీల కావాల్సిన ఫుడ్ మాత్రమే తీసుకోండి, అంతే సరిపోతుంది. సో ఈ తీసుకునే ఆహారం కూడా కొంచెం కొంచెం ఎక్కువసార్లు తీసుకోండి, మంచిగా డైజెషన్ అవుతుంది, బేబీకి కూడా మంచిగా అందుతుంది అన్నమాట. ఇక నెక్స్ట్ అపోహ ఏంటంటే, ఫుడ్ కోరికలు వస్తూ ఉన్నాయి, సో ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి ఏదైనా తినాలి అనిపిస్తే వెంటనే తినేసేయాలి, లేకపోతే పిల్లలకి చెవులో చీము వస్తుందని కానీ ఇంకేదో అయిపోతుందని చెప్తూ ఉంటారు. నిజానికి అట్లా ఏమీ ఉండదు. సో ఖచ్చితంగా తినాలి అని అనిపిస్తే, ఇప్పుడు మనకి ఏదన్నా అది మన ప్రెగ్నెన్సీ ఉమెన్స్ అసలు తినకూడదు, అట్లా అలా తినాలి అనిపించింది అనుకోండి, ఎలా తింటాం? అది అంత మన బేబీకి అనారోగ్యం అవుతుంది దానివల్ల, అంటే మనం ఎలా తింటాం? సో ప్రెగ్నెన్సీ టైంలో మనకి ఆహార కోరికలు అనేవి సహజం. నేను ఇంతకుముందు చెప్పినట్లు మనకి హార్మోనల్ చేంజెస్ వల్ల, సో మనకి ఈ ఆహారం పైన కోరికలు అయితే వస్తూ ఉంటాయి. కొన్ని తినాలనిపిస్తుంది, కొన్ని తినద్దు అనిపిస్తుంది. సో ఏది తినాలనిపించినా కూడా ఒకసారి మీ డాక్టర్ని అడిగి, మేడం నాకు తినాలనిపిస్తుంది, మరి తినొచ్చా అని ఒకసారి కన్సల్ట్ అయిన తర్వాత అది మీకు ఎంతవరకు కరెక్ట్ అని తెలుసుకొని తినండి. అంతేగాని నచ్చింది కదా, పెద్దవాళ్ళు చెప్పారు కదా, అమ్మో బేబీకి చీము వస్తుందట పుట్టిన తర్వాత అనేసి భయపడిపోయి, అదేదో ఇప్పుడు మట్టి తినాలనుకోండి, మట్టి తినాలని కోరిక వస్తూ ఉంటుంది. సో మట్టి తింటే ఎలా, అది బేబీకి మంచిది కాదు కదా, ఇంకేమన్నా తినాలనిపిస్తుంది, అది బేబీకి మంచిగా ఉండాలా లేదా. సో అందుకనే ఇట్లాంటి ఏం నమ్మాల్సిన అవసరం లేదు. సో ప్రెగ్నెన్సీ టైంలో ఆహార కోరికలు సహజం, బట్ హెల్త్ ఇష్యూస్, మీ హెల్త్ని బట్టి మీరు అవి తినాలా వద్దని డిసైడ్ చేసేసుకోండి. దానికి మించి ఇంకేమైనా హెల్దీ ఫుడ్ తీసుకోండి, అది బేబీకి మంచిది. ఇంకా నెక్స్ట్ వచ్చి అపోహ ఏంటంటే, సో ప్రెగ్నెన్సీ టైంలో మనకి చనిపోయిన దగ్గరికి అసలు వెళ్ళొద్దు అని చెప్తూ ఉంటారు. నిజానికి వెళ్ళకపోవడమే బెటర్. ఎందుకంటే ఇది మన పెద్దవాళ్ళ ప్రకారం ఏంటంటే, మనం చనిపోయిన దగ్గరికి వెళ్తే మామూలుగా ఏదో ముట్టు తలుగుతాయి, అది బేబీకి అంత మంచిది కాదు అని చెప్తూ ఉంటారు. సైన్స్ ప్రకారంగా ఏంటంటే, సో మనకి చనిపోయిన వ్యక్తిలో కొన్ని బ్యాక్టీరియా అయితే ఫామ్ అవుతుంది, అది ప్రెగ్నెన్సీ టైం మనకి ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది కాబట్టి అది తల్లి వరకు చేరుతుంది, అది బిడ్డ వరకు చేరితే అంత మంచిది కాదు. అలాగే అక్కడ కొంచెం ఏడుపులు అట్లా ఉంటాయి, మళ్ళీ సౌండ్స్ ఉంటాయి కదా, అవి తల్లి వరకు వెళ్ళి బాగా ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఆ ఎమోషనల్ వల్ల మనము ఎలా రియాక్ట్ అయితే మన బేబీ ఖచ్చితంగా అలాగే రియాక్ట్ అవుతుంది. అందుకనే మనం డెఫినెట్లీ కొంచెం హ్యాపీగా ఉండే వాతావరణాన్ని ఎంచుకోవాలన్నమాట. అందుకనే అట్లాంటి వరకు వెళ్ళకపోవడమే బెటర్ అని చెప్తూ ఉంటారు. సో ఇది నమ్మొచ్చు, మన పెద్దవాళ్ళ ప్రకారంగా అండ్ సైన్స్ ప్రకారంగా నమ్మొచ్చు. ఇంకొకటి ఏంటంటే, నేను రీసెంట్గా విన్నాను అన్నమాట, ఇది మా దగ్గరనే, ఏంటంటే తను ఒక అమ్మాయి ప్రెగ్నెన్సీ అయింది, ఏంటంటే కొత్త బట్టలు వేసుకోవద్దు. అంటే కొత్త బట్టలు అంటే ఆ అమ్మాయి మనం కొనుక్కొచ్చుకున్న వెంటనే వేసుకోవద్దు, ఎవరైనా వేసుకొని ఆ అమ్మాయికి ఇవ్వాలి, లేదా బ్యాంగిల్స్ ఎక్కువగా వేసుకోవద్దు అని చెప్తూ ఉన్నారన్నమాట. నాకైతే నవ్వు వచ్చేసింది. అట్లా ఎందుకు అంటే, అట్లా వెయ్యొద్దు, అట్లా మంచిది కాదు. నైటీస్ కూడా అంటే 9 మంత్స్ పడినాయి ఒక అమ్మాయికి, నైటీస్ కావాలి అంటే మదర్ నైటీస్ తీసుకొచ్చుకుంది అన్నమాట. ఇలాగో ఇంకొక 10 డేస్లో డెలివరీ అయిపోతాను కదా, సో మదర్ నైటీస్ కావాలని తీసుకొచ్చుకుంటే అట్లా తీసుకొచ్చుకోవద్దు, అట్లా తీసుకొచ్చుకుంటే ఆ బేబీ కోసం ఎదురు చూసినట్టు అవుతుంది, అది అంత మంచిది కాదు అని చెప్తూ ఉన్నారు. ఈ బ్యాంగిల్స్ వేసుకోవద్దు అనడం ఏంటి, ఈ కొత్త బట్టలు వేసుకోవద్దు అనడం ఏంటి, ఈ నైటీస్ ఇప్పుడు 9 మంత్స్ ఇక్కడ డెలివరీ అవుతుంది, ఇవి ఎందుకు వద్దంటున్నారు వీళ్ళు అంటే, ఆహా వేసుకోవద్దు ఎందుకు అంటే చెప్పట్లే, లేదు లేదు నీకేం తెలుసు అంటున్నారు నన్ను, కాకపోతే నవ్వు వచ్చేసింది. అలా ఏం పట్టించుకునే అవసరం లేదు, ఎదురు చూసినట్టే, ఇంక ఎదురు చూసినట్టే కదా, మన 9 మంత్స్ అయితే బేబీ బయటకు వచ్చేసేస్తుంది కదా. సో ఇట్లాంటి ఎందుకు సిల్లి సిల్లిగా పట్టించుకోవడం. నేనైతే నా ప్రెగ్నెన్సీ టైంలో మంచిగా అన్నీ వేసుకున్నాను, బట్టలు వేసుకున్నాను, మంచి కొత్త కొత్త బట్టలు, నాకు నచ్చినవి సారీస్ కట్టుకున్నాను, నాకు నచ్చిన బట్టలు వేసుకున్నాను కంఫర్టబుల్గా, మంచిగా బ్యాంగిల్స్ వేసేసుకున్నాను సారీకి తగ్గట్టుగా. సో అట్లా చేసుకోండి, హ్యాపీగా ఉండండి, అంతేగాని పాత బట్టలు వేసుకుని ఉంటామా ఏంటి ప్రెగ్నెన్సీ రాగానే. ఇవన్నీ కొంచెం సిల్లి సిల్లి, ఇవి మీరు నమ్మాల్సిన అవసరం లేదు. సో కొన్ని అంటే మన పెద్దవాళ్ళు చెప్పేటి కొన్ని నమ్మొచ్చు, మరీ కొంచెం సిల్లీగా అనిపించి నమ్మాల్సిన అవసరం లేదు. సో ఒక లేదక్క అవి నిజమే ఉంటాయంట, సో నమ్మచ్చటక్క అని మీకు ఏమైనా అనిపిస్తే ఓకే, వాళ్ళ మాటను మీరు ఎందుకు కాదంటారు, సో మీకు ఇబ్బంది లేదనుకుంటే నమ్మినా పర్వాలేదు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.